హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం ప్రీవియస్ వీడియోలో మనం టాటా ఇంట్రా వి ఫిఫ్టీ యొక్క డ్రైవింగ్ కంఫర్ట్ టెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంట్రా సిరీస్లో ఉన్న వీ థర్టీ యొక్క లోడబిలిటీ టెస్ట్ చేద్దాం అంటే బేసిక్ గా మనం ఇంట్రా బీ థర్టీ మీద లోడ్ వేసిన తర్వాత మనకి డిఫరెంట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో తార్ రోడ్ కానివ్వండి సిమెంట్ రోడ్ కానివ్వండి ఆఫ్ రోడ్ మట్టి రోడ్ మీద వెయిట్తో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ రివ్యూ చేస్తూ ఉంటాను అండ్ నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆల్రెడీ ఫస్ట్ మనం ఈ వెహికల్ని టెస్ట్ చేయాలంటే లోడ్ వేయాల్సి ఉంటుంది సో నేను ఇద్దరు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ఒక వెహికల్ మీద వచ్చేసి మనకి మెటల్ షీట్స్ దాని యొక్క సపోర్టింగ్ రాడ్స్ అన్ని లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో చూడొచ్చు ఓనర్ గారు వాళ్ళ యొక్క వెహికల్ మీద లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు ఇక్కడ ఏదో హౌస్ డిమాలిషన్ జరిగింది సో దాంట్లో యూజ్ అయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో విండోస్ కానివ్వండి లేదా వుడ్ మెటీరియల్ కానివ్వండి అవన్నీ దీంట్లో లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా లోడ్ చేయాలన్న దాని మీద మనకి వెయిట్ చూసుకున్నా మనకి అప్రాక్సిమేట్ గా వన్ పాయింట్ ఫైవ్ టన్ ఉంటుంది సో ఈ వెహికల్ ఎలా పర్ఫామ్ చేస్తుందో డిఫరెంట్ రోడ్ టెరెన్స్ మీద మనం చూద్దాం అదే విధంగా ఇంకో కస్టమర్ అన్నాను కదా ఆ వీ థర్టీ మీద వచ్చేసి మనకి రైస్ బ్యాగ్స్ లేదా ప్యాడీ బ్యాగ్స్ ఉన్నాయి సో ఈ వి థర్టీ మనకి లోడ్తో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం నేనైతే ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను ఫస్ట్ అయితే మనం నార్మల్ స్ట్రీట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో మనకి కొన్ని కొన్ని పాడై ఉంటాయి కదా ఆ సెక్షన్స్ మీద వెళ్తున్నాం అండ్ ఈ వెహికల్ కనుక చూస్తే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది ఏ ట్రబుల్ లేకుండా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సూపర్గా ఉంది అదే విధంగా నేరో రోడ్స్ లో కూడా వెళ్ళటం జరిగింది ఇక్కడ చూడండి బ్యాడ్ ప్యాచ్ ఆఫ్ రోడ్ ఉంది మనకి అగెయిన్ దీని మీద లోడ్ ఉన్నట్టుగానే తెలియట్లేదు దీని యొక్క పర్ఫార్మెన్స్ అండ్ పికప్ చాలా బాగుంది ఇంకా నార్మల్ తార్ రోడ్ మీద అయితే చెప్పక్కర్లేదు చాలా స్మూత్గా ఉంది మనకి దీంట్లో వచ్చే ఫోర్టీ నుంచి రేడియల్ టైర్స్ వల్ల దాని యొక్క ప్రొఫైల్ పెద్దగా ఉండటం వల్ల ఏమైనా గతుకులు వచ్చినా స్పీడ్ బ్రేకర్ వచ్చినా చాలా వరకు టైర్ అనేది అబ్సార్బ్ చేసుకుంటుంది లోడ్తో అయితే మనకి అసలు హైవే మీద నో ఇష్యూ ఏం ప్రాబ్లం లేకుండా స్మూత్ గా అయితే వెళ్తుంది ఇక్కడ మనం చూడొచ్చు చిన్న చిన్న రోడ్స్లో అయినా మనకి ఏ ప్రాబ్లం లేకుండా లోడ్తో ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ ఇంకా ఈ రైస్ బ్యాగ్స్ లోడ్ చేసిన వి థర్టీ విషయానికి వస్తే వెనకాల చూడొచ్చు మనకి వర్కర్స్ కూడా ఎక్కడం జరిగింది దాంట్లోకి అండ్ ఇక్కడ మనకి ప్రస్తుతం సిమెంట్ రోడ్ మీద వెళ్తుంది ఈ వెహికల్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒక స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది అండ్ ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే క్రాస్ చేసేసింది సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే సస్పెన్షన్ సెటప్ అని చెప్పుకోవాలి దీంట్లో ఉన్న ఫ్రంట్ సస్పెన్షన్ కనుక చూస్తే మనకి మొత్తం ఐదు కట్టెలు ఇవ్వడం జరిగింది ఫైవ్ లీవ్ స్ప్రింగ్స్ వస్తాయి అండ్ వెనకాల కనుక చూసుకుంటే మనకి ఏకంగా ఎనిమిది లీవ్ స్ప్రింగ్స్ ఇవ్వడం జరిగింది ఎనిమిది కట్టెలు వస్తాయి సో మనం బేసిక్ గా లోడ్ అనేది వెనకాల లోడ్ బాడీ మీద యాడ్ చేస్తాం కాబట్టి ఆ వెనకాల ఉన్న సస్పెన్షన్ కి ఎనిమిది కట్టలు ఇవ్వడం జరిగింది సో ఎక్కువ బేర్ చేయడానికి దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు లేదా ఫోర్టీన్ ఇంచ్ టైర్స్ వస్తాయి అండ్ దాని యొక్క ప్రొఫైల్ లేదా వెడల్పు కనుక చూసుకుంటే చాలా పెద్ద టైర్స్ ఇవ్వడం జరిగింది సో మనకి టైర్స్ ఎంత పెద్దగా ఉంటే అంత సాఫ్ట్ గా ఉంటుంది రైడ్ అన్నది అండ్ ఈ టైర్స్ వల్ల మనకి హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు స్టేబుల్ గా ఉంటుంది బండి కూడా ఇది లోడింగ్ టెస్ట్ కాబట్టి మనం తప్పకుండా దీని యొక్క ఫ్రేమ్ గురించి మాట్లాడుకోవాల్సిందే ఈ ఇండ్రా వీ థర్టీలో వచ్చేసి మనకి థిక్ హైడ్రోఫార్మ్ చాసీస్ యూస్ చేయడం జరిగింది అంటే మనకి మందమైన బరువైన చాసీ వాడటం జరిగింది ఎందుకంటే మనం లోడ్ వేసినప్పుడు ఆ వెయిట్ అంతా బేర్ చేయాలి కాబట్టి దీంట్లో యూజ్ చేసిన చాసీ ఫ్రేమ్ చాలా మందంగా తయారు చేయడం జరిగింది సో మనం ఎంత వెయిట్ వేసినా ఈ వెహికల్ అనేది కాస్తుంది విధంగా డ్రైవ్ చేసినప్పుడు కూడా వెహికల్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది మెయిన్ దీంట్లో వచ్చేసి మనకి పవర్ స్టీరింగ్ ఇవ్వడం జరిగింది సో స్టీరింగ్ అనేది చాలా లైట్గా ఈజీగా ఉంది టర్నింగ్స్ లో అది ఈజీగా దాంతో దాంతోపాటు సీట్ కూడా వచ్చేసి రిక్లైనబుల్ సీట్ వచ్చింది సో మీ బ్యాక్ రెస్ట్ వెనక్కి కానీ ముందరకు కానీ కావాల్సిన రీతిలో మీరు సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా పెడల్స్ పొజిషన్ కూడా చూసుకున్నా మనకి చాలా ఎకనామిక్ గా ఉంది అంటే ఏంటంటే మనకి ఈజీగా కింద పెడల్స్ అన్నవి లొకేట్ చేసుకోవచ్చు సో ఓవరాల్ ఈ ఇంట్రా వీ థర్టీ ఒక లోడబిలిటీ కనుక చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ ఘాట్ రోడ్ సెక్షన్ లో కూడా మనకి ఇంట్రా వీ థర్టీ ఏదైతే ఉందో మనకి చిన్న పర్ఫార్మెన్స్ డ్రాప్ లేకుండా కూడా మనకి ఈజీగా స్మూత్ గా వెళ్ళిపోతుంది ఇంట్రా వీ థర్టీ చూడొచ్చు ఆనియన్స్ అయితే క్యారీ చేస్తుంది అదే విధంగా ఈ క్లిప్ కనుక చూస్తే ఇది ఎక్సెప్షనల్ ఇది ఈ క్లిప్ లో చూడొచ్చు అసలు రోడే లేదు అసలు అండ్ దాంతోపాటు ఫ్రంట్ వాటర్ ఉంది సో ఇంట్రా వి థర్టీ లోడ్తో వాటర్ క్రాసింగ్ ఈజీగా క్రాస్ చేస్తుంది సో ఇంట్రా వి థర్టీ చాలా కేపబుల్ ఇది మనకి ఎప్పుడైనా సరే ఏ కమర్షియల్ వెహికల్ మీద మనకి లోడ్ ప్రాపర్గా వేయటం రావాలి తప్ప మనకి వెహికల్ అనేది ఎప్పుడు బ్రేక్ అవ్వదు సో మీరు చూసారు నేను చూశాను ఇంట్రా వి థర్టీ లోడ్తో డిఫరెంట్ టేరెంట్స్ మీద ఎలా పర్ఫామ్ చేస్తుందో అండ్ మీకు తెలిసిన విషయం ఇది టాటా యొక్క ప్రోడక్ట్ సో సెకండ్ థాట్ అవసరం లేదు సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్ మీకు ఈ ఇంట్రా వి థర్టీ యొక్క లోడబిలిటీ టెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కమర్షియల్ వెహికల్స్ అండ్ కార్ వేస్ కనుక చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యాబ్ నైస్ డే